వాగీ సాధ్యాసుమనసా సర్వానాపక్రమే ఎన్నతకూచ్యాసూ స్మామి గజానం వాగద్ధావ సంభక్త వాగద్ధ ప్రతిబత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర చతుర్భుజే చంద్రకళావం సేకచోన్నతే కుంకుమరాగసోనే पुण्ड्रेक्षुपाशाङ्गुजपुष्पपाणचापां हस्ते नमस्ते जगदेकमातः वं दे विश्वादिकं शान्तमनादिनिधनं शिवं सकलं निष्कलङ्कं चासिक्तिज्ञानक्रियात्मकं गुरुवं सक्रमोदितान् सदा च श्रीकण्ठं पुनरम्बिकाम् గోహం విష్ణుంచాతరు స్మరే సప్తగూరు క్రమాతు శ్రీ సదాశివాది సప్తగూరుభ్యో అరిహి ఓం యాక్టు ప్రేక్షకులందరికీ నమస్కారం మనము తులి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం అన్నీ మాసాల్లో కల్లా ఆకామావై అని చెప్పబడింది ఆషాఢం కార్తీకం వైశాఖం మాఘం ఈ నాలుగు మాసాలు జ్ఞానాన్ని మోక్షాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేవిగా శాస్త్రంలో చెప్పబడింది అందులో ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఏమిటి అంటే తొలి ఏకాదశి ప్రత్యేకత మహావిష్ణుమూర్తి ఈ మాసంలోనే క్షీర సముద్రంలో సైనిస్తారు అందుకోసంగా ఈ తొలి ఏకాదశి అనేటువంటి దానికి చాలా విశిష్టత చెప్పబడింది శ్రీ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీవామనాయ నారాయణాయ వాసుదేవాయ జగన్నాథాయ నమ ఆషాఢమాస శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఏకాదశుల్లో ఒకటిగా చెప్పబడుతున్నది స్వామివారు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామ వ్యవహారం ఉన్నది మహావిష్ణుమూర్తికి ఏకాదశి వ్రతమున్న అనుసరించి మార్గశీర్షశుద్ధ ఏకాదశి కేశవ మొదలైన నామములతో ప్రారంభమై ఏకాదశి వ్రతము చేయాలి ఆషాఢ మాసంలో వామన నామంతో వామన రూపంతో నారాయణుని ఆరాధించవలసింది తొలి ఏకాదశి చెప్పబడే పరమ పవిత్రమైన పర్వదినము ఏకాదశి అనేది తిరాత్రి వ్రతంగా అంటే మూడు రోజులు వ్రతంగా చేయాలి ప్రత్యేకించి తొలి ఏకాదశి మార్గశీర్ష ఏకాదశి అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడినది దానితో ఆషాఢ మాసం ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నుండి చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది ఏకాదశి నుంచి దీక్ష గృహస్థులు స్వీకరిస్తారు యతీశ్వరులు పౌర్ణమ నుండి దీక్ష స్వీకరిస్తారు ఎవరి నియమాలు వారివి గృహస్థులు ఆహార నియమం పాటిస్తూ ఆరాధిస్తూ ఆత్మ అంతర్ముఖంగా ధ్యాన జపాదులు సాధన చేస్తారు యతీశ్వరులు ఒక్కో చోట నివసిస్తూ బ్రహ్మ విద్యను బోధిస్తూ అంతర్ముఖ సాధనగా వారు చేయడమే కాకుండా పది మందికి వ్యాప్తి చేసి దాని విషయమై ప్రబోధన కలిగిస్తారు కావున ఈ చాతుర్మాస్య దీక్ష ఈ ఆషాఢమాసంలో మాసంలో ప్రారంభమవుతుంది ఈ యతీశ్వరులందరూ కూడా ఎంతో శక్తిని పొందుతారు దీన్ని చాతుర్మాన వ్రత నియమానికి ప్రధానం దీనికి అనగా వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి అంటే చాతుర్మాస్యంలో మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి మొదటి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అంటారు చాతుర్మాస్య వ్రతం చేసిన లేకున్నా ఏకాదశి వ్రతం ఆషాఢమాసం ప్రారంభించడంతోనే ఈ తొలి ఏకాదశి వ్రతం చేయటం వల్ల చాతుర్మాస్య దీక్ష చేసినటువంటి ఫలితం వస్తుంది ఏకాదశి వ్రతాన్ని త్రిరాత్రి వ్రతంగా చేయవచ్చు అంటే ముందు రోజు దశమి నాటి రాత్రి కూడా అల్పాహారం స్వీకరించి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేయాలి త్రయోదశి నాడు గీత గీతవాద్యాధికం స్వామికి సమర్పించాలని శాస్త్రంలో చెప్పబడింది దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది అది ఏమిటంటే మనకి కార్తీక పురాణంలో వస్తుంది అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి పారణ చేయటానికి సిద్ధమయ్యేటువంటి సమయంలో దూర్వాస మహర్షి ఆ ఆశ్రమానికి వస్తాడు ఆశ్రమానికి రాగానే అయ్యో అతిథి వచ్చాడు ముందు అతిథికి భోజనం పెట్టి తను పాలన చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో సిద్ధమవుతాడు అప్పుడు దుర్వాస మహర్షి స్నానానికి వెళ్ళి ఎంతసేపటికి రాడు అప్పుడు అంబరీషుడు అయ్యో అతిథి ఇంకా రాలేదు అతిథి పెట్టకుండా మనం తినకూడదు ముందు మనం తినాలి కానీ అతిథి వచ్చేసరికి ద్వాదశి దాటిపోతుంది అది మహాపాపము ద్వాదశి పాలన ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి సంసిగ్ధంలో పడుతూ జలపానము మాత్రమే చేద్దాము అప్పుడు ద్వాదశీ పాలన దాటిపోదు అతిథిని ధిక్కరించినట్టు కాదు అని జలపాలన చేస్తూ ఉంటాడు ఆ సమయానికి వచ్చినటువంటి దుర్వాసుడు అంబరీషుణ్ణి చూసి ఓరి దుర్మార్గుడ అతిథిని భోజనానికి పిలిచి అతిథి సత్కారము చేయకుండా నీవు జలపానము చేస్తావా అని అతన్ని శపిస్తాడు నీవు పందివై అవుగాక నువ్వు చేపవైగాక నువ్వు వామడవుగాక అని పది రకాల శాపాలు వెంట వెంటనే దుర్వాసుడు అంబరీషునికి ఇస్తాడు అప్పుడు వెంటనే మహావిష్ణుమూర్తి అంబరీషుల్లోకి దూరి ఆ శాపాలన్నీ అతను భరిస్తాడు మత్స్య కోర్మ వరాహ అవతారాలన్నీ కూడా మహావిష్ణుమూర్తి స్వీకరిస్తాడు చూడండి అంటే ఏకాదశి వ్రతము చేసిన దానివల్ల ఆ నారాయణుడు సంతుష్టుడై తన కోసంగా వ్రతాన్ని చేసినటువంటి తన భక్తుని రక్షించడానికి ఆ శాపాలన్నీ కూడా అతను అనుభవించడం జరుగుతుంది ఇంకా శాపం పెట్టబోయే సమయానికి మహావిష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని వదిలితే ఆ సుదర్శన చక్రము ఆ దూర్వాసుని యొక్క వెంబడబడుతుంది ఆ దూర్వాసుడు ఈ సుదర్శన చక్రం నుంచి తప్పించుకునేదానికి అన్ని లోకాలు తిరిగి చివరికి శరణ వేడుకుంటే నిన్ను రక్షించేవాడు భక్తుడు మాత్రమే అంబరీషుడు మాత్రమే అతన్నే వేడుకో అనగా అప్పుడు ఆ దూర్వాస మహర్షి అంబరీషుడు దగ్గరికి వచ్చి తన్ను రక్షించమని అడగగా అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రంతో ఆగు సుదర్శనమా ఇతను నన్ను శరణు కోరాడు ఇతన్ని నేను రక్షించాలి అనగానే అప్పుడు సుదర్శుడు వెనక్కి తగ్గి అతన్ని ఆశీర్వేదించడం జరుగుతుంది కాబట్టి ఈ ఏకాదశుల్లో ఈ తొలి ఏకాదశి వ్రతము అనేది చాలా గొప్పదిగా చెప్పబడింది సైన ఏకాదశి అని మరొక పేరు ఉన్నది నారాయణుడు ఇక్కడి నుండి దక్షిణాయనం అంతా సైనిస్తాడు అంటే దక్షిణాయనానికి ఆదిగా వస్తుంది కనుక దక్షిణాయన ఏకాదశి ఉత్తరాయణ ఏకాదశిలో వచ్చేది ధనుర్మాసంలో వచ్చేది ప్రధానం కనుక అది ముక్కోటి ఏకాదశి కనుక ఈ ఏకాదశి కూడా ప్రధానమే దక్షిణాయనము ఆధ్యాత్మిక సాధనకు చాలా ముఖ్యం విశేషం సంవత్సర కాలానికి ఇది రాత్రి వంటిది రాత్రి అంతర్ముఖ ప్రజ్ఞ కోసం కేటాయించబడుతున్నది అందుకు నారాయణుడు నిద్రించడం అనేది యోగ నిద్ర అంతేగాని శరీరాన్ని మరిపించేది కాదు ధ్యానం నుండి చెదరకుండా ఉండే నిద్ర యోగనిద్ర అందుకు నారాయణుడు యోగ నిద్రకు వెళ్ళే సమయం అని చెప్తారు ఇది గమనిస్తే సౌరశక్తి ద్వారా మనము గ్రహించే విష్ణు శక్తికి సంబంధించిన వ్యవహారము సౌరశక్తి విశేషంలో ఉండే ఈ నారాయణ శక్తిని ఈ భూమి సాధకులకు ఎలా గ్రహించాలో చెప్పడం కోసమే ఈ పర్వదినాలు ఏర్పడినాయి అందుకే ఇందులో పాటించే నియమాలన్నీ కూడా వ్యక్తిని విశ్వశక్తి సంపన్నుడుగా చేస్తాయి అంత అద్భుతమైన శక్తిని మనలో జాగృతం చేయటం జరుగుతుంది మానవుని దివ్యత్వం పరిణమింపజేయడం కోసమే ఏర్పడడమే మన పర్వదములన్నీ కూడా అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి ఇది ఇంకా నారాయణుడు నిద్రలోకి వెళ్ళడం అంటే దక్షిణాన కాలం యొక్క విశేషం ఈ సమయంలో అంతర్ముఖ ప్రజ్ఞమే యోగనిద్ర అంటే అందుకు అంతర్ముఖ దృష్టితో కూడా అనలో ఏలనున్న పరమాత్మను గ్రహించడానికి సాధన చేయటానికి అనువైన కాలం చాతుర్మాస్యం అందుకు ఈ సమయంలో స్వామి యోగ నిద్రలో ఉండడానికి చెప్తారు ఈ సమయంలో ఎవరైనా ఆధ్యాత్మిక సాధన చేస్తే అది ఉన్నతమై అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రంలో చెప్పబడింది విష్ణు సైనవ్రతం అని కూడా మరొక పేరు ఈ ఏకాదశికి ఉన్నది ఆషాఢమాసం మొత్తం కూడా ఏకభుక్తం చేయాలి వారికి ఐహిక సంపదలు బాగా పెరుగుతాయి పరమార్థిక ఉన్నతి కూడా లభిస్తుంది కనుకనే ఈ వ్రతము పరమార్థికమైనటువంటి జ్ఞానానికి మాత్రమే కాకుండా ఐహికమైన సంపద వృద్ధికి కూడా చెప్పబడుతుంది కనుకనే నారాయణ్ణి ఈ రోజున నాగశైనం మీద సైనించి ఉన్న యోగ నిద్రా నారాయుణ్ణి ఆరాధించాలి అక్కడ లక్ష్మీదేవి ఇతర దేవతలు నమస్కరిస్తున్న ఉంటే ఆ యోగనిద్రా ముద్రితామూర్తయినటువంటి అనంతసయుడు నారాయుణ్ణి ఆరాధించాలి ఈరోజు ముల్లంగి పొట్లకాయి గుమ్మడి చెరుకు కొత్త ఉసిరి రేగి పండ్లు చింతపండు ఒలవలు తెల్ల ఆవాలు ఫరాన్నము మినుములు మంచంపై నిద్రించడం విడిచిపెట్టాలి ఇలాంటి నియమాలు పాటిస్తూ ఈ దివ్యమైన ఏకాదశి వ్రతము చేసుకుంటే నారాయణు యొక్క అనుగ్రహము మనందరికీ కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి పరమ పవిత్రమైన మహిమాన్వితమైనటువంటి ఈ తొలి ఏకాదశి వ్రతము చేయటం వల్ల జన్మభిస్సహా జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధక వయో విశేషేషు రహసి ప్రకాశేత కుత పాపానా కాయక వాచిక మానసిక అని మూడు రకాల పాపాలు మనం తెలియకుండా చేస్తాం మనసుతో చేసే పాపము శరీరంతో చేసే పాపము నోటితో చేసే పాపము ఈ మూడు రకాలు పాపాలు మనుషుల్ని పట్టి పీడిస్తాయి ఎలా కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలతో ఇవి మానవుని అనేక రకాల ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి ఈ పాపాల్లో నుంచి మానవులు బయటపడాలంటే ఈ ఏకాదశి వ్రతముఖాన్ని చేసినట్లయితే వాళ్ళు ఈ బాధల్లో నుంచి బయటపడి మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని మంచి ఉన్నతి స్థితిని జ్ఞానాన్ని పొందుతారని చెప్పబడింది అందుకనే గృహస్థులు తులి ఏకాదశి నాడున చాతుర్మాస్య దీక్ష వ్రతాన్ని ప్రారంభిస్తారు చాతుర్మాస్య వ్రతము అంటే మహావిష్ణుమూర్తి క్షీర సముద్రంలో ఏకాదశి నాడున ఆషాఢశుద్ధ ఏకాదశి నాడున శైనించి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి ద్వాదశి నాడున ఆయన నిద్ర లేవటం జరుగుతుంది దాన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలలు చాతుర్మాస్యం అంటారు చాతుర్మాస్యంలో మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి నామము సార్థకమైనదిగా మనకి చెప్పబడుతుంది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడున రైతులందరూ కూడా చక్కగా భూమిని దున్నుకొని నూతనముగా పంటలు ప్రారంభం చేస్తారు ఆ భూమాతకి నమస్కరించి పొంగళ్ళు పెట్టుకొని రైతులందరూ కూడా తొలి ఏకాదశితో కొత్త పంటలు వేస్తారు కాబట్టి ఇది రైతులకి అదేవిధంగా సాధన చేసేవాళ్ళకి ఇప్పుడు యతీశ్వరులు పీఠాధిపతులందరూ కూడా ఈ నాలుగు నెలలు ఎక్కడికి వెళ్లకుండా ఒక మహాపుణ్యక్షేత్రాన్ని ఎన్నుకొని ఆ పుణ్యక్షేత్రంలో భగవతారాధన చేస్తూ వాళ్ళు శక్తిని పొందుతారు అందుకనే ఇది పరమ పవిత్రమైన ఏకాదశిగా చెప్పబడింది మనిషిలో ప్రాణోపానం వ్యానోదాన సమాన నాగ కూర్మ కుకుర దేవదత్త ధనుంజయాన్ని పది రకాల వాయువులు మానవుణ్ణి చైతన్యపరుస్తాయి ఒక్కొక్క వాయువు ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అంగాన్ని చైతన్యపరుస్తుంది దీంట్లో కృకుర అనేటువంటి వాయువు మనము తీసుకున్న ఆహారాన్ని పచనం చేసి అంటే అరగదీసి ఆ ఆహారంలో నుంచి శక్తిని పుట్టిస్తుంది ఆ శక్తిలో నుంచి రక్తము తెల్ల కణాలు ప్లేట్లెట్సు ఎర్ర కణాలు ఇవన్నీ కూడా వస్తాయి మనము ఏ ఆహారం తీసుకున్నా పండ్లు తీసుకున్నా అన్నం తీసుకున్నా ఇడ్లీ తీసుకున్నా ఏ ఆహారం తీసుకున్నా సరే భగవంతుడు ఆ కృకుర అనేటువంటి వాయువు ద్వారా రక్తాన్ని పుట్టిస్తాడు ఈ సృష్టిలో సైన్సు ఎంత గొప్పగా పెరిగినప్పటికీ కూడా రక్తాన్ని ఒకరి నుండి ఒకరికి ఎక్కించడం ఇప్పటికీ ప్రపంచంలో జరిగింది కానీ రక్తాన్ని తయారు చేయటం అనేది ఇప్పటికీ జరగల అది ఆ భగవంతుడు మాత్రమే ఆ రక్తాన్ని తయారు చేస్తాడు అని మనకి శాస్త్రంలో చక్కగా చెప్పబడింది ఈశాన ఈశానస్సర్వ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోమని వేదమంత్రం చెప్పబడుతుంది ఈశ్వరుడు సర్వభూతాలకు అధిపతి సర్వ విద్యలకు అధిపతి ఈశ్వరు నుండి ధమరకం నుండి వాంగ్మయం అంటే వ్యాకరణం శబ్దము పుట్టినట్టుగా శాస్త్రంలో చెప్పబడుతుంది ఇంకొక విషయం ఏమవుతుంది ఏకాదశ రుద్రుడు మనము శివాలయంలోకి వెళ్ళి ఏమండి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారని అడుగుతాం అంటే ఏకాదశి పదకండు అనే పదానికి అంతత విశిష్టత ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉంది యో రుద్రో అగ్నం యో అప్సుయ ఔషధీషు యో విశ్వా విశ్వాభవనాని వేత తస్మై రుద్రాయనమో అస్తు అని వేదమంత్రం చెప్పబడుతుంది అంటే రుద్రుడు ఎక్కడ ఉంటాడు ఆ భగవంతుడు అగ్నం యో అగ్ని నందు జలమునందు పృథివినందు ఆకాశమునందు వాయువునందు పంచభూతములు ఔషధీసు అంటే వృక్షముల్లో కూడా భగవంతుడు ఉంటాడు అన్ ఇప్పుడు మనం కొన్ని కొన్ని అడవుల్లోకి కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళామనుకోండి కొన్ని పల్లెటూళ్ళలోకి చక్కగా ఒక వేప చెట్టుకి పసుపు రాసి బొట్టి పెట్టి మహాలక్షమ్మ పోలేరమ్మ అని పూజిస్తారు ఆమె పోలేరమ్మే మహాలక్షమ్మే అదేవిధంగా మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో మారేడు చుట్టుకి సత్యనారాయణ స్వామిగా పూజించినట్టుగా మనకి వ్రతంలో చక్కగా కథ వస్తుంది ఔషధీసు అంటే వృక్షాల్లో కూడా భగవంతుడు ఉంటాడు అది మన శాస్త్రంలో ఉంది కాబట్టి ఇప్పటికీ మన ఇళ్లలో అయితే తులసి మొక్కకి అదేవిధంగా కార్తీక మాసంలో ఉసిరిక చెట్టునందు ఇవన్నీ కూడా చేస్తారు అది ఎప్పుడు చేస్తారు ఏకాదశి పర్వదినమునందు ఈ పూజలన్నీ కూడా చేయటం జరుగుతుంది అందువలన శివకేశవులిద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ తొలి ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఏర్పడినట్టుగా మనకి శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి తొలి పండగగా మనము మన సాంప్రదాయంలో మొదటి నుంచి చేసుకుంటున్నాం ఈ తొలి ఏకాదశి నాడున జనులందరూ కూడా సూర్యోదయముకు పూర్వమే నిద్రలేచి ఏదైనా అవకాశం ఉన్నంత వరకు నదులయందు తటాకములయందు చెరువుల ఎందు నూతులయందు స్నానము చేయవలన గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనేటువంటి మంత్రము చేత మనకి దగ్గరలో ఉండేటువంటి ఏ జలమైనా గంగగా మార్చుకొని దానితో స్నానము చేసినట్లయితే ఏకాదశి స్నాన వ్రతము ప్రారంభమవుతుంది మంచి శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహమ చేతే త్రిపుండకుండములను చందనము కుంకుమ ధరించి దేవాలయమునకు వెళ్ళి స్వామిని ఆరాధించాలి మొదటి నుంచి మన సంస్కృతిలో జొన్నలు వేయించి పేలాల పిండి తయారు చేసేవాళ్ళు అది తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకతగా చేసేవాళ్ళు ముందు రోజే అంటే దశమి నాడు శక్తి ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు లేదా అల్పాహారాన్ని తీసుకొని ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసము చేసి ద్వాదశి నాడు పాలనము చేయాలి అంటే ఆ భగవంతుణ్ణి ఆరాధించాలి అని చెప్పబడింది కాబట్టి జనులారా పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి నాడున అందరూ కూడా ఈ పరమేశ్వరుణ్ణి నారాయుణ్ణి యథాశక్తిగా ఆరాధించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ సంవత్సరమంతా కూడా సుఖశాంతులతో ఉండవలసిందిగా కోరుతున్నాము శుభం భూయాత్ సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాని భవంతు నారాయణార్పణమస్తు